చేస్తే జహీరాబాద్ లో బ్యాటరీ తయారీ యూనిట్ 2 ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మైనారిటీస్ అని మళ్ళీ అదర్ కాస్ట్ అని ఇట్లా రకరకాలుగా సమాజాన్ని మనం భిన్నంగా విభజించుకున్నాం సరే కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి దాని వల్ల కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి వాస్తవం ఏంటంటే కాకపోతే అల్టిమేట్ గా మన కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం ప్రపంచం అంతా ఏ దేశం ఏది అన్నది పక్కన పెట్టండి ఏ కులం ఏ మతం అన్నది పక్కన పెట్టండి కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం విశ్వ మానవాళి ఒకటై ఒకటై అలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఒక విషయాన్ని మాత్రం మనందరికీ తిరిగి గుర్తుచేసింది ఏందా విషయం విషయం ఏంది అంటే అల్టిమేట్ గా ఒకరు ఎస్టీ అని ఒకరు ఎస్సీ అని ఒకరు ఓసీ అని ఒకరు బీసీ అని ఒకరు మైనారిటీ అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఎన్ని రకాలుగా సమాజాన్ని విభజించుకున్నా ఎన్ని కులాలు ఉపకులాలు అని చెప్పి మనల్ని మనం ఒకలకొకలు దూరంగా చేసుకున్నా కూడా వాస్తవం ఏందంటే పుట్టించిన దేవుడు మాత్రం కులాన్ని పుట్టించలేదు పుట్టించిన దేవుడు మాత్రం మతాన్ని పుట్టించలేదు అది మనం పుట్టించుకున్న కథ మనం తయారు చేసుకున్న కథ తప్ప ఇంకొకటి కానే కాదు ఇదేదో నేను రాజకీయ నాయకుని కాబట్టి ఏదో ఉపన్యాసం ఇవ్వాలి కాబట్టి చెప్పట్లేదు నేను సిన్సియర్ గా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నన్ను ఇట్లా కొద్ది నాకు ఒక చిన్న గాటుపడ్డా లేదా మీలో ఎవరికైనా ఒక చిన్న గాటుపడ్డా ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి ఒక గాటుపడ్డా మా మహమూద్ భాయికి పడ్డా మా నాగేంద్రన్నకు పడ్డా నాకు పడ్డా అక్కకు పడ్డా వచ్చేది కారేది అదే ఎర్రటి రక్తం అందులో ఉండే బ్లడ్ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఒకటే గ్రూప్ ఇవన్నీ కూడా మనకు కోవిడ్ వచ్చినప్పుడు మళ్ళొకసారి గుర్తు చేసింది నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్లతో మా చెల్లెళ్లతో దయచేసి జీవితంలో విజయం సాధించాలి అంటే మొదలు పోవాల్సింది ఆత్మన్యూనత భావం నా వల్ల అవుతుందా ఎందుకంటే మొదలు మనం ఏదైనా కొత్తగా ఆలోచించగానే నిరుత్సాహపరిస్థితుల్లో చుట్టూ ఎక్కువ ఉంటారు నీతో అవుతుందా ఎందుకు ఇవన్నీ బాధ మంచిగా 10% రిజర్వేషన్ ఉంది సపడేక చదువుకొని ఉద్యోగం చేయరాదు ఎందుకు మళ్ళీ లేనిపోయిన దుకాణం తెరుచుడు ఎందుకు బాధపడుడు ఎందుకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు మనకి ఇళ్లలో చాలా నేను మెరిగేటప్పుడు ఇప్పుడు నేనంటే ముసలాన్ అయిపోయినా కానీ ఇప్పుడున్న పిల్లలకి ఏం నేర్పుతున్నారో తెలియదు నేను ముసలాన్ అయిపోయినా 47 ఏళ్ళు వచ్చినాయి జుట్టుకు రంగేసుకుని అంతేగాని జుట్టు కూడా తెల్లబడ్డా పాయింట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు ఇళ్లలో అంటే మీరు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి మంచిగా జీవితంలో స్థిరపడాలి జల్ది పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కానాలి మళ్ళీ వాళ్ళకి జల్ది చదివిపించాలి మళ్ళీ వాళ్ళకి మీరు ఇదే క్యాసెట్ మళ్ళీ వేయాలి వాళ్ళని కూడా ఎట్లా చెడగొట్టాలి వాళ్ళని కూడా ఎట్లా తయారు చేయాలి ఎక్కువ పోతే అమెరికా పోవాలి అడుగుకొని 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఇదే కథ తప్ప సొంతంగా నీ కాలమే నిలబడు నువ్వో 4 ఉద్యోగాలు ఇచ్చేట ఎందుకు కావు నువ్వెందుకు ధైర్యం చేయవు అనే ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం మాత్రం ఎందుకో మన సమాజంలో కులము మతం ఏం లేదు అన్ని కులాలు ఇదే ఉంటుంది అన్ని మతాలు ఇదే ఉంటుంది కథ ఏ ఇంట్లో అయినా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే రిస్క్ తీసుకోకు అప్పు చేయకు అప్పుల పాలు కాకు ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎట్టి పరిస్థితులు అప్పు చేసి ఆయన పప్పు కూడా తినొద్దు అని చెప్పి అన్ని పనికి మాలిన సామెతలు అని చెప్పి చెడగొడతా ఉన్నాయి కానీ ఈరోజు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ అక్క చెప్తున్నది ఒక అమ్మాయి శ్రవంతి కదా శ్రవంతి అనే అమ్మాయి 4 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఇతర పెద్ద పెద్ద సంస్థలున్నా వాటికి పోటీగా అక్కడ పెట్టిందన్న మాదాపూర్లో కొండాపూర్లో పెట్టింది ఆ అమ్మాయి అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుంది అవుట్ ఆఫ్ ది వే ఇది నేను మీకు ఈరోజు పత్రికా ముఖంగా చెప్తున్నాను నేను తర్వాత సత్యవతి అక్క కూర్చొని మా క్రిస్టీనా గారు అందరు కూడా ఉన్నారు మా జయేష్ రంజన్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు అందరం కూర్చొని అవసరమైతే ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సిఎంఎస్టీఈఏలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీరు ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసే బాధ్యత మాది దానిలో కష్టానష్టాలు వచ్చినా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో నేను ఇంకొక మాట కూడా నన్ను అడగలేదు మీరు అయినా కూడా చెప్తా ఉన్నాను సిఎంఎస్టీఏలో పెట్టిన స్కీమ్స్కి నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అని అవని ఇవని కొన్ని ఉంటాయి వాటిని కూడా తప్పకుండా మినహాయింపునిస్తాను వాటికి తప్పకుండా ప్రత్యేకంగా జీవో ఎందుకంటే నేను చూసేది 100 మందో 200 మందో 300 మందో మీరు తయారైతే దానివల్ల స్ఫూర్తి పొందే వాళ్ళు ఎవరు దానివల్ల ఇంకా మీతో పాటు మీ బాటలో నడిచే వాళ్ళు ఎంతమంది అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కసారి ఒక జనరేషన్ ఒక జనరేషన్ కనుక ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే ఈ బేలతనం